ప్రైజ్దల్లా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా మీ అందరికీ ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామున శుభాభివందనాలు. మంచిది ఈ రీతిలో మనం దేవుని మహాకృపను బట్టి మహోన్నతుడైన దేవుని బట్టి మనం ఆయన ఆరాధించడానికి కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి దేవుడు మహాకృప చూపించాడు. అందరి బట్టి దేవునికి ఎంతైనా మనం ఋణస్థులుగా ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్యం ఎటువంటిదంటే, దేవుడు ఒక దినమంతా దేవుని సముఖములో ఓ రాత్రి నేను గడిపినప్పుడు దేవుడు నాతో ఉదయకాల సమయం ఈనాటి కాల పరిస్థితులను దేవుడు నాకు తెలియపరిచాడు. అది ఏ రీతిలో అంటే, ఏవేరు గ్రంథములో రాయబడిన ప్రకారం దేవుడు నాతో మాట్లాడింది. జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ గ్రంథములో తెల్లవారుజామున ఆ రోజు జరిగిన సంఘటన, నేను ప్రార్థన చేసి పడుకోగానే ప్రభు ఈనాటి కాల పరిస్థితుల గురించి దేవుడు నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మునుపు జరిగినవి మరలా జరుగును. ఏంటి మునుపు జరిగినవి? ఎలాంటివి ప్రభు అంటే, ఏవేలు గ్రంథములో ఏదైతే చెప్పబడిందో అవి జరుగుచున్నవి. దేవుడు నాకు దర్శన రూపంలో మాట్లాడిన విషయాలను నేను నిజంగా ఆ క్షణం తుల్లిపడి లేచి చాలాసేపు అలానే కూర్చుని ఉండిపోయాను. ఆ మాటలు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఏదేమైనప్పటికీ ఏ వేల గ్రంథాన్ని సవివరంగా మీ మధ్యలో తీసుకొచ్చి ఆ రోజు దేవుడు భక్తుడైనటువంటి ప్రవక్తలు పాత నిబంధన కాలములు ఆ ప్రవక్తల కాలములు ఎవరిని ఏ రీతిలో ప్రభు వాడుకున్నాడో ఆ రీతిలో, మరి నూతన నిబంధన కాలంలో అపోస్తులను ఏ రీతిలో వాడుకున్నాడో, నేటి కాలంలో దైవజనులను అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడు. ఆ రోజు నేను జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి అడిగినప్పుడు, యాజకులైన వారు అనేక మంది నిజంగా బలిపీఠం మీద పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నా ప్రియ సహోదరి సహోదరులు ప్రభువును మొరపెట్టుకుంటున్నారు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా. అయితే ప్రభు అంటున్నాడు కదా, నా పిల్లలైన వారికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రానే రాదు, నా బిడ్డలైన వారికి ఏ పరిస్థితి కూడా రాదు. అంటే నా బిడ్డలైన వారిని సురక్షితంగాను క్షేమంగాను ఉంచుతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏవేలు గ్రంథం, ఏవేలు అనగా యెహోవాయే నా దేవుడు అని అర్థం. అయితే ఈ గ్రంథకర్త అయినటువంటి ఏవేలు ప్రవక్త క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాల కాలము నాటివాడని కొందరు చరిత్రకారులు, 720 సంవత్సరాల కాలము నాటివాడని మరికొందరు, మరికొందరైతే 500 సంవత్సరము కాలం నాటి ఈ యొక్క ప్రవక్త అని వారి వారి గ్రంథాల్లో రాసి ఉన్నారు. ఏదేమైనప్పటికీ క్రీస్తుకు పూర్వం ప్రవక్తల కాలములో అందరి ప్రవక్తల వలె ఈ ప్రవక్త కూడా ఉన్నట్టు బైబిల్ సెలవిస్తున్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ రీతిలో ఏవేలు గ్రంథములు ధ్యానాన్ని మనం చేస్తున్నామంటే దేవుని మహాకృప మనల్ని ఆవరించి ఉన్నది. ఈ ఏవేలు గ్రంథములో ఒక్కొక్క అధ్యాయాన్ని 3 భాగాలుగాను 2 భాగాలుగాను ఆ యొక్క అధ్యాయంలో రాయబడిన సారాంశాన్ని బట్టి వివరించడం జరిగింది. ఏవేలు గ్రంథం ఈ మొదటి అధ్యాయాన్ని సుమారుగా మనము 2 భాగాలుగా వివరించుకోవచ్చు, లేక 3 భాగాలు. ఏంటి ఈ మొదటి అధ్యాయంలో 3 భాగాలు అని అంటే, 1, ఈ మొదటి అధ్యాయంలో 3 భాగాలను నేను మీకు వివరణ తెలియపరుస్తున్న వినండి. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉపద్రవ కాలముగా మాట్లాడుతున్నాడు. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అక్కడ రాయబడిందంటే ఒక ఉపద్రవాన్ని గురించి రాయబడి ఉంది. 5వ వచనం నుంచి 7వ వచనం వరకు రాయబడిన మాట ఏంటంటే, రోదన చేయవలసిన సమయము, అంటే రోదించే ఒక సమయము కింద భాగించటం జరిగినది, అంటే విభజించటం జరిగినది. ఇంకొకటి ఏంటంటే, 8వ వచనం నుంచి 13 వరకు చూసినట్లయితే
దేవుని పిల్లలైన వారందరూ కూడా విలపించే సమయముగా రాయబడి ఉంది. విలపించే సమయము ఉపద్రవ కాలము, రోదించే సమయం, విలపించే సమయం, అంగలార్చే సమయం. ఈ యొక్క అధ్యాయంలో రెండు మూడు రకాలుగా రాయబడిన మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటో వచనం నుంచి, మొదటి అధ్యాయం ఒకటో వచనం నుంచి నాలుగో వచనం వరకు రాయబడిన మాటలు మనం చూసినట్లయితే, పెతుయేలు కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏవేలు యొక్క తండ్రి గారి గురించి, అంటే పెతుయేలు అనబడిన వారు ఏవేలు యొక్క తండ్రి గారు అని రాయబడి ఉన్నది. అయితే ఈ ఏవేలు కాలములో, అంటే పెతుయేలు కుమారుడైనటువంటి ఏవేలు కాలములో దేవుని యొక్క వాక్కు ఏవేలు దగ్గరకు వచ్చినది. ఏవేలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒకటి, దేవుని యొక్క వాక్కు ఎవరి దగ్గరకు వస్తుంది అంటే, దేవుని యొక్క మాట ఒక వ్యక్తి దగ్గరకు రావాలి అంటే ఆ వ్యక్తి ఎటువంటి వాడై ఉండాలి? ఈనాటి కాలంలో పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుడి విషయంలోనూ, ప్రతి ఒక్క విశ్వాస విషయంలోనూ జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ కాలము ఎంత భయంకరమైన కాలంలో మనం ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో. ఏవేలు గ్రంథంలో స్పష్టంగా దేవుడు ప్రకటించిన ప్రకారం, తన భక్తుడైనటువంటి ఏవేలికి ఏదైతే బోధ చేశాడో ఆ బోధ ప్రకారం మునుపు జరిగినవి మరలా జరుగునని ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను మాట్లాడినట్టు, మొదటి అధ్యాయంలో తొమ్మిదో వచనంలో మునుపు జరిగినవే మరలా జరుగును. మునుపేం జరిగినాయి, ఎలాంటి పరిస్థితులు మనం ఆనాటి కాలంలో ఆ ప్రజలు ఎదుర్కొన్నారు, మునుపేం జరిగినవి, ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఆ యొక్క సమస్యలను ఎదుర్కొన్నారు, ఆ సమస్యలను ఏ రీతిలో జయకరముగా జయించారు. ఈరోజు కాలంలో, ఈ కాలం ఎంత భయంకరంగా ఉంది, దేవుని యొక్క వాక్కు ఒక వ్యక్తి దగ్గరకు రావాలంటే, దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తి మొట్టమొదట దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టడుగా కాకుండా దేవుడు ఒక వ్యక్తి దగ్గరకు రాడండి. మనము ప్రవక్తల కాలంలో పెద్ద ప్రవక్త అయినటువంటి సమూయేలును మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు గ్రంథములో చిన్న వయస్సులోనే తన తల్లి అయినటువంటి హన్నా సమూయేలును తీసుకొచ్చి దేవుని యొక్క ఆలయములో దేవునికి ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ పిల్లవాడు అక్కడే దేవునికి మ్రొక్కెను అని రాయబడి ఉంది. నిజమే, మ్రొక్కినప్పుడు అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే సమూయేలు యొక్క ప్రవర్తన జీవితము, సమూయేలు యొక్క ఆలోచన విధానము దేవునికి మ్రొక్కే వ్యక్తిగా కనబడుచున్నాడు. ఈరోజు ప్రార్థన చేయుచున్నారా, భయంకరమైన నాశనకరమైన తెగులు ఉంది కదా అని చెప్పి దాన్ని బట్టి మనం భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నాం? ఏ విషయంలో మనం భయభ్రాంతులకు గురవుతున్నాం? ఎలాంటి పరిస్థితులు? ఆర్థిక సంక్షోభమా? మానసికమైన వేదన? ఏ సమస్య వస్తే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఏ సమస్య మనల్ని ప్రార్థన అనుభవంలోనికి నడిపించలేకపోతుంది? చిన్న పిల్లవాడు, బాలుడైన సమయంలో చిన్నవాడు వెళ్ళాడు, మ్రొక్కాడు. ఆ మ్రొక్కిన విధానమును బట్టి, ఆ బాలుడు ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి, ఆ ప్రవర్తన విధానమును బట్టి దేవుని యొక్క వాక్కు బాలుడైన సమూయేలు దగ్గరకు వచ్చిన రీతిలో, అంటే యేసు ప్రభువారు పిల్లల విషయాన్ని మాట్లాడుతూ పిల్లలు పరలోక రాజ్యం వారిని పోలి ఉన్నది అంటాడు. పరలోక రాజ్యము బిడ్డలని, చిన్నపిల్లల్ని పోలి ఉన్నది, వారిని ఆటంకపరచకండి, నా యుద్ధకు వచ్చుచున్న ఆ బిడ్డలను ఆటంకపరచొద్దు అన్నాడు. కారణం ఏంటి? పరలోక రాజ్యం వారిదే, పరలోక రాజ్యం వారిని పోలి ఉన్నది. నిజమే ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క మాట ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిందంటే, దేవుడు మాట్లాడటానికి ఒక వ్యక్తితో సంభాషించడానికి ఇష్టపడ్డాడంటే, ఆ వ్యక్తిలో అనేక రకాల కోణాలను దేవుడు చూస్తాడు. సమూయేలు, బాలుడైన సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్ వచ్చినప్పుడు, సమూయేలు చిన్నవాడు కనుక అనుభవం లేనివాడు, లోకానుసారమైన అనుభవాలు, ఆత్మానుసారమైన అనుభవాలను అన్నిటిని గడించిన వ్యక్తులు వేరుగుంటారు. బట్ బాలుడైన సమూయేలు, బాలుడు ఎలా ఉన్నాడంటే, చెప్పాను కదా యేసు ప్రభువారు పిల్లల్ని
పిల్లల స్వాభావికమైన పరిస్థితిని బట్టి పరలోక రాజ్యం వీళ్ళదే అంటున్నాడంటే పిల్లల్లో స్వార్థం ఉండదు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు. పెద్దల మనసులు వేరుగుంటాయి, పిల్లల మనసులు వేరుగుంటాయి, క్రోధాలు ఉండవు. పిల్లలు అప్పుడే నడుస్తారు, అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు. అంటే పిల్లవాని వలె ఉండాలి. దేవుని యొక్క వాక్కు మన దగ్గరకు రావాలి అంటే మనం పిల్లల వలె ఉండాలండి. కల్మషం లేకుండా, కుట్రం లేకుండా యథార్థమైన మనసుతో సేవ చేస్తూ ఉండాలి. సేవకులు యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవారిగా విశ్వాసులు ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. బాలుడైన సమయంలో మాట్లాడిన రీతిలో ఆనాటి కాలంలో అనేక మంది ప్రవక్తలతో మాట్లాడాడు. ఏవేలు ప్రవక్త అనబడిన ఈ యొక్క ఏవేలు అనబడిన ఈ వ్యక్తి, ఈ ప్రవక్త దేవునికి ఇష్టుడుగాను, దేవుని ఆరాధించే వ్యక్తుడుగాను దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. కనుకనే ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి ప్రభువు తన ప్రజలైన వారిని తప్పించటానికి ప్రవక్త అయినటువంటి ఏవేలు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. చెప్తున్నాను కదా, ఏవేలు యొద్దకు దేవుని యొక్క వాక్కు వచ్చిందంటే ఏవేలు ఎటువంటి వాడు, పరిశుద్ధత కలిగిన వాడు. ఈరోజు వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ తల్లులు అందరూ ముసుగు వేసుకొని మీరు వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముచున్నాను. చక్కగా ముసుగు వేసుకొని బైబిల్ తెరచి చెప్పుచున్న ప్రతి రెఫరెన్స్ను కూడా రాసుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. నా ప్రియ అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని మాట మన దగ్గరికి రావాలి అంటే మనం మొదట పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడతాడు అంటే ఒకటి జ్ఞాపకం తీసుకోండి, తనకు ఇష్టమైన వ్యక్తులతోనే దేవుడు మాట్లాడతాడు. మనమైనా సరే లోకంలో మనం వెళ్ళేటప్పుడు మనకు ఇష్టం కాని వ్యక్తులు ఎదురై రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాడు అనుకోండి, ఎరా బాబు బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా పలకరిస్తామా? ఎందుకంటే నచ్చరు. ఎందుకు నచ్చరంటే వాళ్ళ క్రియలు మనకు నచ్చరు. లోకానుసారంగా ఉన్న వ్యక్తులమైన మనకే ఇలా ఉంటే మహా గొప్ప దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి. దేవుడు మనతో మాట్లాడు. చాలా మంది అక్కలు ప్రార్థనకు వెళ్తారు, దేవుడు మాట్లాడే అనుభవాన్ని పొందుకోలేరు. చాలా మంది చెల్లెళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ దేవుడిని మాట్లాడే అనుభవంలోనికి నడిపించబడలేరు. మరి ఎందుకు ప్రార్థనకు వెళ్తారో, ఎందుకు ప్రార్థన చేస్తారో నాకు ఏమీ అర్థం కాదు. కానీ మీ అందరి క్షేమాన్ని కోరి ఒక్కటి మాత్రం నేను కోరుకుంటున్నాను మీ నుంచి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు నమ్మదగిన వాడు. అందుకే ఎంత గొప్ప పేరు పెట్టారు తల్లిదండ్రులు ఏవేలు అని, యెహోవాయే నా దేవుడు అని అర్థం వచ్చే పేరు. మనం కూడా పిల్లలకు చాలా మంచి పేర్లు పెడతా ఉంటాం, ఎన్నిక చేసుకుంటాం. ఏమని తెలుసా, అమ్మా మా అబ్బాయికి మంచి పేరు ఉండాలి, అమ్మగారు అయ్యగారికి చెప్పండి, రికమెండేషన్ మళ్ళీ ఇక్కడ మంచి పేరు బాగానే ఉంది, ఆ పేరుకు తగినట్టు మనం నడుచుకుంటున్నామా? ఏవేలు ప్రవక్త ఎలా ఉన్నాడు, ఏవేలు ప్రవక్త, ఏవేలు అంటే యెహోవాయే నా దేవుడు అని చెప్పాను, అంటే దేవుడే సర్వమును అనుకుని బ్రతుకుతున్న వ్యక్తి దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. దేవుడే సమస్తమని బ్రతుకుతున్న వ్యక్తి దగ్గర దేవునికి స్వరం వచ్చింది. ఆ స్వరం మాట్లాడుతుంది ఆయన బిడ్డలైన వారితో. దేవుడే సర్వమని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ కాల పరిస్థితుల్లో దేవుడు నిశ్చయముగా నీతో తెలియపరుస్తాడు. ఏ వేలు వలె నువ్వు నిలబడి ఉన్నావా, దేవుడే నాకు సర్వము నువ్వు అనుకుంటున్నావా? తల్లిదండ్రులు పేరు పెట్టడమే కాదు కానీ తన జీవన విధానం, జీవన శైలిలో తను బ్రతుకుతున్న విధానంలో దేవునికి ఇష్టుడుగా ఆయన బ్రతికాడు. కాబట్టే దేవుని మాట భక్తుడైన ఏ వేలు యొక్కకు వచ్చింది అనే వాక్యం మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది. బెతూయేలు కుమారుడైన ఏవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఏంటి, ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఏంటి, ఏం ప్రత్యక్షమైంది, ఆ వాక్కు ఆ స్వరం చెప్తున్న ఆ యొక్క సందర్భం ఏంటి, ఆ స్వరం చెప్పే ఆ యొక్క భావం ఏంటి, ఆ స్వరం ఏం బోధ చేస్తుంది, ఏం చెప్తుంది, ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తుంది. చూసినట్లయితే చెప్పాను కదా మొదటి అధ్యాయంలో 1-4 వరకు మనం ధ్యానం చేస్తున్నాం.
ఒకటి నుంచి నాలుగు వరకు ఉపద్రవ కాలం ఉపద్రవాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు దేవుని యొక్క స్వరం ఏం మాట్లాడుతుంది చూడండి రెండవ వచనం పెద్దలారా ఆలకించుడి సంఘములో పెద్దలైన వారు సమాజములో పెద్దలైన వారు సంఘాలలో కుటుంబాలలో పెద్దలైన వారందరికీ ప్రభు సెలవిస్తున్న మాట ఆలకించమని చెప్తున్నాడు ఏమని ఆలకించాలా దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొక్కు వినుడి మీరు ఆలకించుడి అంటే దేవుడు చెప్తున్న సందేశాన్ని వినమని చెప్తున్నాడు ఈ రోజు వినగలిగిన చెవులు ఈ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరుకు ఈ వాక్యం ఎండింగ్ వరకు కూడా వినగలిగిన చెవులు దేవుడు బిడ్డలకు దయచేయును గాక ఆమేన్ నిజంగా వినగలిగిన చెవులు మనం కలిగి ఉండాలి ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా ఇలాంటి సంగతి ఎలాంటి సంగతి కింద వచ్చినట్లు ఉంటుంది ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వాక్యాన్ని వినుచున్న నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ పిల్లలకు కూడా ఇదే సందేశాన్ని తెలియపరచండి ఏమని చెప్తున్నాడు ఏ సందేశాన్ని ఇస్తున్నాడు వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో వారి బిడ్డలకును తెలియజేయుదురు గుంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దాన్ని పెసర పురుగులు తినివేసి ఉన్నవి పెసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నాయి ఎంత భయంకరమైన పరిస్థితో జ్ఞాపకం చేసుకోండి గుంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు వచ్చి తిన్నాయట మిడతలు తిని మిగిలిన దాన్ని పెసర పురుగులు తిన్నాయట పెసర పురుగులు తిని విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగులు తిన్నాయి దీని గురించి ఒక చరిత్రకారుడు మాట్లాడుతున్నాడు ఈ పురుగుల దండు గాఢాంధకారాన్ని చూపిస్తుందట ఈ పురుగుల దండు ఎటువంటి ఏ రీతిలో ఉందంటే లోకం మీదకి పురుగుల దండు వచ్చినప్పుడు లోకమంతా చీకటి కమ్ముకునుంది ఎంత మాత్రము లోకం మీదకు వెలుగనేది ప్రసరించకుండా అంధకారాన్ని చూపిస్తున్నట ఈ పురుగుల దండులు రాబోతున్న ఉగ్రత గురించి ఉపద్రవాన్ని గురించి దేవుడు తన భక్తుడైనటువంటి ఏవేలు చెప్తున్నాడు ఈ యొక్క భూమి మీద ఒక అంధకారము కమ్మబోచున్నది ఏ రీతిలో కమ్మబోచుందంటే ఒక సైన్య సమూహం వలె ఈ పురుగుల దండు వచ్చి మొదట గొంగలి పురుగుల దండు వస్తుంది ఆ వచ్చిన దండు ఎంత మాత్రమో గ్యాప్ అనేది లేకుండా ఎంత మాత్రం అనేది గ్యాప్ అనేది లేకుండా ఈ భూమిని కప్పివేసి అవి తినగలిగిన వరకు తింటాయి తదుపరి మిడతల దండు వస్తాయి అవి కూడా అంధకారాన్ని కలుగజేస్తాయి ఒకవేళ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో గొంగలి పురుగులు వచ్చి ఈ భూమి మీద దండుగా మహా గొప్ప సైన్యముగా గొంగల పురుగులు మహా గొప్ప సైన్యముగా వచ్చి భూమి మీద అంధకారాన్ని అలుముకునేటట్టు చేస్తున్నాయా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నావు జ్ఞాపకం చేసుకోండి ఏ వేలుని దేవుడు ప్రేమించి తన వాక్కుని తన యొక్క బిడ్డలను కాపాడుకోవడానికి ముందుగానే ఒక సందేశాన్ని ఇచ్చాడు ఆ రోజు ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ తల్లులకు చెల్లెలకు అక్కలందరికీ చెప్తున్నా తమ్ములకు చెప్తున్నా ప్రార్థన చేసా రాత్రి దేవుని సముఖంలో గడిపినప్పుడు ఉదయ కాలమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది మునుపు ఏదైతే జరిగిందో ఈనాటి కాలంలో దేవుడు తన సేవకుడైన నేను ప్రార్థన చేసి పడుకున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మునుపు జరిగినదే మరలా జరగబోతున్నది ఏంటి ప్రభు అంటే ఏవేలు గ్రంథము ద్వారా ఏవేలు గ్రంథములో రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకోండి గొంగలి పురుగులు వచ్చి మొదట కప్పివేసిన ఈ భూమిని తప్పించుకునేవాడు ఒక్కడనో లేకుండా ఉన్నాడు ఈ భూమి అంత అంధకారమైపోయింది ఈరోజు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే ఎక్కడ ఏ పురుగులను కప్పివేస్తుందనే భయం ప్రతి ఒక్క వ్యక్తికి ముందుకు వెళ్తే అర్థమవుతుంది దేవుడు ఇదే మొదటి అధ్యాయంలోనే తన పిల్లలను మాత్రం కాపాడువాడు అని ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లి తల్లి నా ప్రియ తమ్ముడా జ్ఞాపకం చేసుకో
మునుపు జరిగినవి మరలా జరుగును. నిజంగా దావీదు కాలములో ఎటువంటి భయంకరమైన తెగులు వస్తే దేశం మీదకి వచ్చిన తెగులను ఆపుకోవడానికి బలిపీఠమును కట్టి బలిపీఠ మీద పానార్పణముగా ఆయన ధూప ద్రవ్యాలు వేసినప్పుడు అంటే ఆయన అర్పించవలసిన అర్పణలు దేవునికి దహన బలిని సమాధాన బలిని దేవునికి అర్పించినప్పుడు దేశం మీదకి వచ్చిన తెగులు ఆగిపోయేనని వాక్యములో సెలవిస్తున్నది. ఈ రోజు దేవుని పిల్లలు మాట దేవుడు వింటాడండి, కానీ మనమే ఎన్ని రకాలుగా దారి తప్పి ఉన్నా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ వేలు దగ్గరికి స్వరం వచ్చింది, ఆ స్వరం మాట్లాడింది. ఈ వాక్యాన్ని వినుచున్న నీ దగ్గరికి స్వరం వచ్చింది, ఆ స్వరం తన సేవకుని ద్వారా మాట్లాడుతుంది. కొంగలి పురుగు తినగలిగిన వరకు తిన్నది, అది విడిచిపెట్టిన దాన్ని మరలా మిడతల దండొచ్చి తినగలిగిన వరకు తిన్నాయి. ఇప్పుడు మొదటి ప్రారంభం గొంగలి పురుగు ప్రారంభంలో మనం ఉన్నామా? కోవిడ్-19 గురించి మాట్లాడతారు కదా, ఈ కరోనా వైరస్ గురించి. మొదటి స్టేజ్లో ఉన్నా మనం, రెండో స్టేజ్లో ఉన్నా మనం, మూడో స్టేజ్లో ఉన్నా మనం, ఇలా స్టేజ్ల గురించి మాట్లాడుతున్నారు ఎవరు? వైద్యులు లోకములు. ఇప్పుడు గొంగలి పురుగు స్టేజ్లో మనం ఉన్నామా? మిడతల దండొచ్చిన స్టేజ్లో మనం ఉన్నామా? పెసర పురుగులు కమ్ముకున్న స్టేజ్లో మనం ఉన్నామా? చీడ పురుగులు స్టేజ్, దిస్ ఈస్ ద ఫైనల్ డేస్. చీడ పురుగులు అంటే ఇంకేముడు, తుడిచివేయటమే అయిపోయింది. ఇక అయిపోయింది. ఎన్ని స్టేజ్లు చెప్తున్నారు కరోనా వైరస్ గురించి ఈరోజు? ఎన్ని స్టేజ్ల్లో ఏ రీతిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, కానీ స్వచ్ఛంగా బైబిల్ చెప్తున్న మాట, మునుపు జరిగినవి మరలా జరుగును. ప్రియదేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి. అదే ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సలోమోను మహాభక్తుడు 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవున్నది పూర్వమందు జరిగినదే. ఇది ఏవేలు గ్రంథకర్త ద్వారా, ఏవేలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనకి? గొంగలి పురుగులు తినగలిగిన వారికి ఫస్ట్ స్టెప్, ఇది మొదటి దశ. గొంగలి పురుగులు ఈ భూమిని కమ్ముకొని ఉండగానే అంత అగాధముగా ఏర్పడుతుంది ప్రపంచం అంతా. ఈరోజు ఒక అగాధములో కూర్చున్న వాడి పరిస్థితిలో అయిపోయింది ఒకప్పుడు పరిస్థితి. బయటకు వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. గొంగలి పురుగు కమ్ముకున్నాయి, దేశాన్ని అలముకున్నాయి, దేశ పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వినుచున్న మీరు అనేకులకు ఈ సందేశాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి ఈ సందేశాన్ని మీరు పంపే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకు తెలుసా? గొంగలి పురుగు కాలంలో ఒకవేళ మన రాష్ట్రం ఉందా, మన దేశం ఉందా, ఈ ప్రపంచం ఉందా, గొంగలి పురుగు స్టేజ్ దాటితే 2వ స్టేజ్ ఏమిటంటే మిడతల దండు స్టేజ్. భయంకరం. గొంగలి పురుగు కంటే భయమైనది మిడతల దండు, మిడతల దండు కంటే భయంకరమైనది పెసర పురుగుల దండు, పెసర పురుగుల కంటే భయంకరమైనది చీడ పురుగుల దండు. ఏ స్టేజ్లో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఉపద్రవము సమీపించబోతున్నది, ఉపద్రవం రాబోతుంది. నా సేవకుడైన ఏవేలు ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు రాబోతున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి. ఈరోజు వచ్చి ఉన్నాం గొంగలి పురుగు పరిస్థితిలో మనం ఉన్నామేమో, మొదటి స్టేజ్లో మనం ఉన్నామా, 2వ స్టేజ్లో మనం ఉన్నామా, ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అమెరికా పరిస్థితి ఎలా ఉంది, చైనా పరిస్థితి ఎలా ఉంది, ఇటలీ పరిస్థితి ఎలా ఉంది, భారతదేశ పరిస్థితి ఎలా ఉంది, స్పెయిన్ దేశ పరిస్థితి ఎలా ఉంది, సుమారుగా 200 పై చిలుకు దేశాల్లో ఉన్న పరిస్థితులు, ఎవరి పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా ఈ భూమి మీద ఒక అగాధము ఏర్పడినట్టు కనబడుతున్నది. ఒకరికొకరు సంబంధాలు లేకుండా, మానవులు సంబంధాలు లేకుండా, మందిరాల్లో సంబంధ బాంధవ్యాలు లేకుండా ఎడబాట్లు అయిపోయినాయి. ఇటువంటి కాలములో మనం చేయాల్సిన పని ఏమిటి? బైబిల్ చెప్తుంది స్పష్టంగా, ఇటువంటి కాలములో మనం చేయాల్సింది ఏ బలిపీఠం మీద పరిచర్య ఆగిపోయిందో ఆ బలిపీఠాన్ని పోల్చుకున్న మన హృదయాన్ని బట్టి ప్రలాపించాలి, అంగలార్చాలి. మొదటే చెప్పే నేను 3 రకాలుగా చెప్పాను. 1 ఉపద్రవ కాలముగాను, 2 రోదన చేయు కాలముగాను, 3 అంగలార్చే కాలముగా దేవుని సముఖానికి అందరూ కూడా గ్యాదర్ అయ్యి
దేవుని సముఖానికి మందిరాలు లేవు కదండి ఎలా వస్తామని ఒక కాలం ఒక సమయాన్ని పెట్టుకోవడం నలుగురా ముగ్గురా మీ స్నేహితులు ఎంత మంది ఒక సమయాన్ని పెట్టుకొని ఆ సమయంలో మనకు దేవుడు ఇచ్చిన సెల్ ఫోన్లు ఉన్నాయి పలానా టైం నుంచి పలానా టైం దాకా ప్రార్థన చేద్దామని ప్రార్థన చేయటం ప్రారంభించండి ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ తమ్ముళ్ళకు చెల్లెళ్ళందరికీ కూడా చెప్తున్నా నేను ప్రార్థించండి ప్రార్థిస్తే ఈ జరగబోతున్న విపత్తుల నుంచి మనం బయటపడతాం గొంగలి పురుగు స్టేజి మనం సమీపించాం మిడతల దండ స్టేజ్లకు మనం వెళ్ళకూడదు వెళ్ళకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ఏ వేళ కాలములో యాజకులు ఏం చేశారో తెలుసా ప్రార్థన చేశారు ఏ వేళ గ్రంథం మొదటి అధ్యాయములో 8 9 వచనాలు ఎలా రాయబడి ఉన్నాయి చూడండి పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము మనం అంగలార్చాలక్కలరా అంగలార్పు అనే సందేశం గురించి ఈ రోజున చేయని సందేశం గురించి మరలా మనం మాట్లాడుకుందాం అయితే జ్ఞాపకం చేసుకోండి 9వ వచనం నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలో రాకుండా నిలిచిపోయెను నైవేద్యం లేదు పానార్పణ లేదు దేవుని యొక్క ఆలయములోనికి మనం అర్పించే ఏ అర్పణ లేకుండా సమస్తమును కూడా నిలిచిపోయిన ఇప్పటికైనా మేల్కొలుపు మేల్కొలుపు కలిగి గొంగలి పురుగు టైములోనే మెడతల దండుని మీదకి రాక మునిపే నీ దేశం మీదకి రాక మునిపే నీ యొక్క రాష్ట్రం మీదకి రాక మునిపే చెప్పాను కదా సెల్ ఫోన్స్ తీసుకోండి ఒక టైం నిజంగా నీకు నిజంగా దేవుడు అంటే భయము భక్తి ఉంటే నిజంగా దేవుని ఆరాధించాలనుకుంటే నా ప్రియ తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ప్రతి రోజు ఒక టైం పెట్టుకోండి అందరికి ఫోన్ చేయండి ఏ టైం నుంచి ఏ టైం దాకా ప్రార్థన చేయాలనుకున్నారో ఒక గంట మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి పెనిమిటిపోయిన స్త్రీ ఏ రీతిలో అంగలార్చిందో తనకి దిక్కెవరు లేరు ప్రభువా అని ఏ రీతిలో అంగలార్చుందో తనకు దిక్కెవరు లేరు ప్రభువా అని ఏ రీతిలో ప్రభువా నాకు దిక్కెవరు లేరు నేను ఒంటరి దాన్ని నా పెనిమిటి లేడు నాయనా అని ఒక విధవరాలు ఏ రీతిలో అంగలారుస్తుందో గోని పట్ట కట్టుకొని చేశారు కదా నిజంగా గోని పట్ట కట్టుకోమని కాదమ్మా గోని పట్ట తగ్గింపుతనానికి సాదృశ్య రూపం ఎంతగా లోబడి నువ్వు ప్రార్థన చేసి అంగలారుస్తావో నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ టీం చేసే ప్రార్థన జీవితాన్ని బట్టి నిజంగా దేవుడు ఉపద్రవములో నుంచి నిన్ను తప్పిస్తాడు ఆమేన్ హల్లెలూయా నిజంగా ఒక టీమ్ గా ఏర్పడి మనం ప్రార్థన చేద్దాం అంటే మీ అందరికి నేను కూడా తోడుంటాను ఓ సమయాన్ని పెట్టుకుందాం ప్రతిరోజు ఆ సమయానుకూలంగా ఒక గంట దేవుని సముఖంలో గడుపుదాం ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులు నా ప్రియ చెల్లెలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను నేను దేవుని యొక్క మాటగా దేవుని యొక్క మాట లేక దేవుని యొక్క సందేశం ఒక వ్యక్తి దగ్గరికి రావాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి దేవుడు మనతో మాట్లాడాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వడు చూడలేడు ఏ వేళ ప్రవక్త ద్వారా వచ్చిన ఒక ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి కూడా దేవుడే మార్గాన్ని చెప్పాడు ప్రవక్త అయిన ఏ వేళ ద్వారా ఏమని చెప్తున్నాడు పెనిమిటి పోయిన ఒక విధవరాలు స్త్రీ ఏ రీతిలో అంగలార్చిద్దో దేవుని సముఖములో అంగలార్చండి మన దేశాన్ని కాపాడుకున్న ఆత్మీయ యోధులుగా యోధురాలుగా మనం ఉందాం దేవుడి మాట దీవించి ఆశ్రయించును గాక ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ప్రార్థించుకుందాం నాతో ఏకీభవించండి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రము నానా గొంగలి పురుగు సమయంలో మేము ఉన్నాం ఈ గొంగలి పురుగులు భూమిని కప్పి ఉన్నప్పుడు అగాధమే కనపరుచున్నాయి ఆత్మీయ జీవితంలో అగాధం ఉందయ్యా అగాధము తొలగిపోయి జీపు వెలుగులో మేము నడిపించబడాలంటే రోదన చేయాలన్నా పానార్పణ నైవేద్యాలు లేవన్నా మరలాని మందిరంలోనికి పానార్పణ నైవేద్యములు రావాలంటే గోనె పట్ట కట్టుకొని విధవరాలు అంగలార్చిన రీతిలో అంగలార్చమని సెలవిచ్చిన వాడని స్తోత్రం అంగలార్పు ప్రార్థన జీవితాన్ని మనం దయచేయండి అటువంటి ప్రార్థన జీవితం మమ్మల్ని నడిపించండి ఈ వాక్యాన్ని వినుచున్న ప్రియ చెల్లి నా ప్రియ తమ్ముడు నా ప్రియ అక్కలు ఎందరైతే ప్రభువా అలాంటి ప్రార్థన అనుభవం నడిపించబడాలని ఆశపడుతున్నారో ఆ బిడ్డలు మీరు ప్రోత్సాహపరచండి బలపరచండి స్థిరపరచండి నీలో ఘనపరచండి రోదన చేయటం వల్ల ఉపద్రవంలో నుంచి మేము తప్పించబడిన వారి ఉంటాం ఎలాంటి అనారోగ్యమైన పరిస్థితులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితులు కానీ ఇలాంటి పరిస్థితులు అనారోగ్యంతో బాధపడేవారు ఆర్థికంగా బాధపడుతున్న నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి కృపాస్తుని బిడ్డల పక్షాల నుంచి అనాడు కరువు కాలంలో ఏలియాని ఏ రీతిలో పోషించారు నీ బిడ్డలైన వారందరినీ పోషించమని ఏసు నామ నడుచున్నాను తండ్రి
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సకల జనుల ప్రార్థన మందిరం, ESR గార్డెన్స్, నియర్ డాంబస్కో స్కూల్, మంగళగిరి.